మొన్న జరిగినటువంటి తరహాలో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి, కానీ ఏమాత్రం పరిష్కారం లేదు. అవతల చైనా ఏం చెప్తుంది, ముందు మీరు కొండలను దిగండి అంటది, మీరు ముందు పాంగాంగ్ లేక్ దగ్గర వెనక్కి పోండి అంటున్నాం. మేము వెనక్కి పోవాల, అది మా ప్లేసే కదా అని వాళ్ళు అంటారు, ఇది మా ప్లేసే కదా అని వాళ్ళు మనం అంటాం. అంటే మీ ప్లేస్ ఎక్కడ, మొన్నటిదాకా మేమే ఉన్నాం కదా అక్కడ, ఈవెన్ మా ఎన్ని పీకేశారని వాళ్ళు అంటారు. మరి మొన్నటిదాకా మాది ఈ ప్లేస్ కదా, మేము తిరిగాం కదా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మీరని మనం అంటాం. మా దాంట్లో మీరు తిరిగారు అంటారు వాళ్ళు, మా దాంట్లో మీరు వచ్చి తిష్ట వేశారని మనం అంటాం. మేము ఎప్పుడు 62 నుంచి ఉన్నామని వాళ్ళు అంటారు, ఇదంతా 62కి ముందు కూడా మాదేనని మనం అంటాం. ఇట్లాగా మాటల యుద్ధాలు నడుస్తున్నాయి తప్పించి పరిష్కారాలు లేదు. ఇందులో ఊరికినే అంటే నవ్వుతూనే మాట్లాడుకుంటారంటే గంభీరంగానే మాట్లాడతారు అక్కడ ఎవరు. అది ఎందుకు, ఫైనల్గా అది కేవలం మొక్కుబడి మాత్రమే కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు. అయితే కాల్పులు జరపకూడదు అన్నటువంటి ఒప్పందంలో భాగంగా కొనసాగించుకోవడం, ఇంకేమైనా చిన్న చిన్న, ఇప్పుడు మొన్న కనుక గొర్రెల మందెళ్ళి జడల బర్రెల మందెళ్ళింది, అట్లాగే ఇంకోటి మొన్న ఈ మధ్యన మన కుర్రోళ్ళు అట్టి వెళ్ళారు, ఇట్లాంటి వాటిలో మాత్రమే హాట్ లైన్లో పరిష్కారాలు ఉంటాయి, కానీ ఇట్లాంటివి ఏం బయట పరిష్కారం ఉండదు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో ఈ చర్చలు కూడా ఫలప్రదంగా జరగనప్పుడు, మొత్తం ఏర్పాట్లు శరవేగంగా చేసుకుంటూ ఉన్నప్పుడు చైనా, మనం కూడా తూర్పు లడక్కు, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలోకి అలర్ట్ ప్రకటించుకుని ఉన్నాం. గత 3-4 రోజులుగా ఎల్ఐసి దగ్గర ప్రశాంతంగానే కనబడుతున్నా కూడా నివురుగప్పిన నిప్పులాగా పరిస్థితి ఉంది. గత 4 నెలల అనుభవంతో చూస్తే ఈ 4-5 రోజుల నుంచి మాత్రం కొంచెం కంఫర్ట్. ఏదైతే మొన్న 5 పాయింట్ల ఒప్పందం కుదుర్చుకున్నారో అక్కడ నుండి కాల్పులు ఆగున్నాయి. ఆ ఒక్కరోజు జరిగినటువంటి కాల్పులు తప్పించి మిగతా అది కంట్రోల్ అయ్యి ఉన్నది. ఇక్కడ పిఎల్ఏ రాబోయేటువంటి చర్చలలో పైచేయి సాధించడానికి క్విడ్ ప్రోక్వో, అంటే మన సేనలను కొన్ని పర్వతాలను స్వాధీనం చేసుకున్నటువంటి చర్యకు ప్రతిగా అది ఇంకొన్ని ప్రాంతాలలో ఆక్రమించుకోవడానికి ప్రయత్నించవచ్చు అని మన గ్రౌండ్ కమాండర్లు డౌట్ పడుతున్నారు. ఏం జరిగినా సరే ప్రిపేర్డ్గా ఉన్నారు, రాబోయే చర్చల్లో పెద్ద పురోగతి ఉంటుందని వాళ్ళు అనుకోవట్లేదు, మనం అనుకోవట్లేదు. భారత సైన్యం లడఖ్లో ఉన్నటువంటి కఠినమైన శీతాకాలంలో పనిచేయడానికి ఆల్రెడీ సిద్ధపడిపోయింది. వాస్తవానికి ఇప్పటికే మన సైన్యం ఎల్ఏసి మొత్తం కూడా కేంద్రీకృతమైంది. ఆర్మీలో ఉన్నటువంటి రవాణా వ్యవస్థ బ్రాంచ్ ప్రస్తుతం కంటిన్యూగా ఆ సప్లైస్ని చూస్తోంది. కొత్తగా లడఖ్లోకి ప్రవేశించినటువంటి అదనపు దళాలకి ప్రస్తుత అవసరాలు తీర్చడమే కాకుండా శీతాకాలంలో వాళ్ళు ఉండడానికి కావలసినటువంటి ఫుడ్డు, మెడికలు, ఎక్విప్మెంట్, లాజిస్టిక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దళాల ఉపశమనం కోసం భారతదేశం ఎలాంటి ముందస్తు షరతును అంగీకరించడానికి సిద్ధంగా లేదు. చైనా తన బలగాలను శాశ్వత శాంతి సమయ ప్రాంతాలు ఏదైతే పాత రోజుల్లో ఫిక్స్ చేసుకున్నారో అక్కడికి వెళ్తే తప్పించి వెనక్కి రామని భారత్ చెప్తోంది అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. వెనక్కి తగ్గడానికైతే భారత్ సిద్ధంగా లేదన్నటువంటిది అంతర్జాతీయ సమాజం కూడా అంగీకరిస్తున్న నిజం.